स्वागत ना पेरु लक्ष्मी बिक्कवोलु मंडलंलो उन्न ड्वाक्रा संघालकु సున్నా వడ్డీ కార్యక్రమం ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సున్నా వడ్డీ కార్యక్రమంలో భాగంగా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో సుమారుగా 1 కోటికి పై చెలుకు అమౌంట్ అందించడం జరుగుతుందని, ఎలక్షన్ ముందు జగన్ మోహన్ రెడ్డి మాటిచ్చిన విధంగా మూడవ విడత అందించడం జరుగుతుందని, గత ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇచ్చి హడావిడి చేయడం జరిగిందని, అయినా కానీ జనం జగన్ మోహన్ రెడ్డి మీద అభిమానంతో అఖండ విజయాన్ని చేకూర్చారని, ఎలక్షన్ ముందు అన్నట్టుగా ఏవైతే హామీలు ఇచ్చారో అన్ని నెరవేరుస్తున్నారన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోవూరి జ్యోతిర్మయీ, సత్తిబాబు, జెడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ జంగా సుబ్బారెడ్డి, పోతుల ప్రసాదరెడ్డి, కిలపర్తి సత్యనారాయణ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు। రాష్ట్ర ప్రభుత్వం నుంచి సున్నా వడ్డీ రాయితీ పథకంలో భాగంగా అనపర్తి నియోజకవర్గం బిక్కోలు మండలానికి సంబంధించినటువంటి డ్వాక్రా సోదరిమణులకు 1,30,00,000 పైచెలుపు వాళ్ళకి రాయితీ ఇవ్వడం జరిగింది। సున్నా వడ్డీ రాయితీ గతంలో ఎప్పుడు ఈ రకంగా ఉండేది కాదు। ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగానే ఈ రోజున మరి ఇది 3వ విడతగా రాయితీ విడుదల చేయడం జరిగింది। అదేవిధంగా వీళ్ళ రుణాలు ఏవైతే ఉన్నాయో అది 4 రూపాయలుగా రద్దు చేస్తానని చెప్పడం, 2 విడతలు ఆల్రెడీ రద్దు చేయడం జరిగింది। మరి గతానికి ఇప్పటికీ కూడా తేడా చూడడం కూడా చెప్పడం జరిగింది। సోదరిమణులకు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అయితే మరి తూతూ మంత్రంగా చివరిలోనే 10,000 పసుపు కింద ఇవ్వడం జరిగింది, అది కూడా ఎలక్షన్ ముందు। కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పద్ధతి కాదు, గెలిచిన వెంటనే మరుక్షణం నుంచి కూడా ఆయన ఏవైతే చెప్పారో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పక్కాగా అమలు పరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ, అదేవిధంగా మరి వాలంటీర్లు కూడా గుర్తించి వాళ్ళు ఉత్తమ సేవలు ఇచ్చినటువంటి వాలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర, సేవా వజ్ర అని 3 కేటగిరీలుగా వాళ్ళకు కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది। ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అందుతున్నాయో ప్రజలందరికీ కూడా తెలుసు। అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు కూడా ఈ వ్యవస్థని మరి వాళ్ళు మెచ్చుకుంటూ, ముఖ్యంగా కరోనా కష్టాల్లో గ్రామాలను కొనియాడడం కూడా జరిగింది। మరి అటువంటి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎంతోమందికి నిరుద్యోగులకి ఈరోజు ప్రతినిధించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 10 కాలాల పాటు అధికారంలో ఉంటేనే పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు అవుతాయని తెలియజేస్తున్నారు। థ్యాంక్ యూ। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।